హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా చూడొచ్చు వెలుగు పేపర్, అంబానీని మించిన అదాని 11.6 లక్షల కోట్లకు పెరిగిన సంపద. రెండో ప్లేస్లో ముఖేష్, సంపద రూపాయలు 10.14 లక్షల కోట్లు. సంపదలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అదాని గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ దాటేశారు. అదాని సంపద 11.6 లక్షల కోట్లకు పెరగడంతో ఆయన దేశంలో ధనవంతుల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. 10.14 లక్షల కోట్లతో ముఖేష్ అంబానీ రెండో ప్లేస్లోకి పడిపోయారు. గత 10 ఏళ్లలో గౌతమ్ అదానీ సంపద 44,000 కోట్ల నుంచి 11.6 లక్షల కోట్లకు పెరగడం విశేషం. హరూన్ 2023 రిచ్ లిస్ట్లో హెచ్సిసిఎల్ ఫౌండర్ షిప్ నాడర్ ధనవంతుల జాబితాలో మూడో ప్లేస్లో నిలవగా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ అధినేత సైరస్ పునావాలా 4వ ప్లేస్లో ఉన్నారు అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం. సీఎం అన్నకు నోటీసులు. హైదరాబాద్ మాదాపూర్లోని అమర్ సొసైటీలో తిరుపతి రెడ్డికి ఇల్లు, అది దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తేల్చిన అధికారులు. నెల రోజుల్లోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని రంగారెడ్డి కలెక్టర్ నోటీసులు, లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరిక. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన మొత్తం 204 మందికి నోటీసులు. లిస్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు సినీ వ్యాపార ప్రముఖులు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారంటూ మనం న్యూస్ చూస్తున్నాం. చెరువుల భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినలపై అధికారులు కొరడా చూపిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత అన్న తిరుపతి రెడ్డి సైతం నోటీసులు అందజేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని అమర్ సొసైటీలో 600 గజాల్లో తిరుపతి రెడ్డికి ఇల్లు, ఆఫీసు ఉంది. అయితే తిరుపతి రెడ్డి ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని అధికారులు ఆయనకు నోటీసులు అందజేశారు. రంగారెడ్డి కలెక్టర్ పేరుతో ఉన్న నోటీసులు శేలింగంపల్లి రెవెన్యూ అధికారులు తిరుపతి రెడ్డికి అందజేశారు. వాల్టా చట్టంలోని సెక్షన్ 23/1 ప్రకారం నోటీసులు జారీ చేస్తున్నట్టు పేర్కొన్నారు. 30 రోజుల్లోగా అక్రమ నిర్మాణాలు తొలగించాలని ఆదేశించారు, లేదంటే తామే కూల్చివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా కేసులు. 6 గురుపై నమోదు చేయాలంటూ సైబరాబాద్ సిపికి హైడ్రా కమిషన్ సిఫారసు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. అదేవిధంగా అక్రమమైతే కూల్చేయండి అంటున్న తిరుపతి రెడ్డి, నేను కొన్నప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తెలియదు అంటున్న తిరుపతి రెడ్డి, కాస్త టైం ఇస్తే సామాన్లు తీసుకొని బయటకు వెళ్తానని వెల్లడి. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఆఫీసర్లపై నిఘా పెట్టాలని ఏసీపీ విజిలెన్స్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొందరు అధికారులు హైడ్రా పేరుతో బెదిరింపులకు దిగుతూ వసూళ్లకు పాల్పడుతున్నారని, అలాంటి వాళ్ళ తాట తీస్తామని చెప్పారు. ఆఫీసర్లపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం సీఎంఓ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అక్రమ నిర్మాణాలను చూసి బెదిరిస్తూ కొందరు అధికారులు భారీగా వసూలు చేస్తున్నారని మాకు కంప్లైంట్లు అందాయి. గతంలో ఇచ్చిన నోటీసులు 2-3 ఏళ్ల కిందట ఫిర్యాదులను అడ్డం పెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి వారికి హెచ్చరించారు. అలాంటి అధికారులపై నిఘా పెట్టాలని ఏసీపీ విజిలెన్స్ అధికారులకు సీఎం ఆదేశించారంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఇది కూల్చివేతల సర్కార్ అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కాదని కూల్చివేతల ప్రభుత్వం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ సహా అన్నింటినీ కూల్చివేస్తున్నారు, హైడ్రా పేరిట డ్రామాలు ఆడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. మహబూబ్ నగర్లో కూడా కూల్చివేతలు ప్రారంభం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. మహబూబ్ నగర్ ఆక్రమణలపై రెవెన్యూ ఆఫీసర్లు చర్యలు ప్రారంభించారు. కబ్జాలపై 4 రోజులుగా విచారణ జరిపిన ఆఫీసర్లు మొత్తం 78 ఇళ్లకు ఎలాంటి పర్మిషన్లు పట్టాలు లేవని తేల్చారు. దీంతో గురువారం తెల్లవారుజామున కూల్చివేతలు ప్రారంభమయ్యాయి అంటూ ఇంకొక న్యూస్ మనం చూడొచ్చు. అదేవిధంగా కరీంనగర్లోని ఎల్ఎండిఏలో కూడా ఆక్రమణల తొలగింపు అంటూ న్యూస్ చూస్తున్నాము. కరీంనగర్లోని ఎల్ఎండి సమీపంలో జాగాలు కబ్జా చేసి అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను అధికారులు గురువారం కూల్చివేశారు. ఆక్రమణదారులు స్థానికులు అడ్డుకోవడంతో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది అంటూ ఇంకొక న్యూస్ మనం చూస్తున్నాం. హైడ్రాకి మరిన్ని పవర్స్, మరిన్ని అధికారులతో పాటు సిబ్బంది కేటాయింపు. ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు నాలాల బాధ్యత కూడా హైడ్రాకే. గండిపేట హిమసాగర్ రక్షణ కూడా
నోటీసుల నుంచి కూల్చివేతల దాకా హైడ్రా ఆధ్వర్యంలోని విధి విధానాల ఖరారుకు సిఎస్ ఆదేశాలు అంటూ న్యూస్. హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని ప్రభుత్వ స్థలాలను కాపాడే బాధ్యతలను పూర్తి స్థాయిలో హైడ్రాకే అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. గండిపేట, హిమాయత్సాగర్ చెరువుల పరిరక్షణ కూడా జలమండలి నుంచి హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నది అంటూ ఒక న్యూస్. త్వరలో భారత్ డోజో యాత్ర అంటున్న రాహుల్ గాంధీ, మార్షల్ ఆర్ట్స్ ను యూత్ కు పరిచయం చేయటమే లక్ష్యమని వెల్లడి అంటూ న్యూస్. ఓయుకు జియో ఫెన్సింగ్, త్వరలో ఇస్రాతో వర్సిటీ ఒప్పందం, భూముల పరిరక్షణకు సర్కారు చర్యలు, సాటిలైట్ ద్వారా రోజువారీ ఫోటోలు, ఆక్రమణలకు ఎప్పటికప్పుడు గుర్తించే అవకాశం అంటూ న్యూస్. ఉస్మానియా యూనివర్సిటీ భూముల పరిరక్షణకు రాష్ట్ర సర్కారు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా వర్సిటీకి జియో ఫెన్సింగ్ చేయించాలని నిర్ణయించింది. దీని ద్వారా వర్సిటీ బౌండరీలను డిజిటలైజ్ చేయనున్నారు. దీనికోసం ఇస్రోతో వర్సిటీ చర్చలు జరుపుతుంది. త్వరలోనే ఒప్పందం చేసుకోనున్నది. హైదరాబాద్ సిటీలో ఓయూ, దాని అనుబంధ కాలేజీలకు వందలాది ఎకరాల భూమి ఉంది. వర్సిటీ మెయిన్ క్యాంపస్కే 1600 ఎకరాల భూమి ఉండగా అందులో కొంత ఆక్రమణకు గురైంది. దీనిపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు తరచూ ఆందోళన చేస్తున్నాయి. భూములు ఆక్రమించుకున్న వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటున్నారు అంటూ న్యూస్. మార్కెట్ ధరకే భూ సేకరణ కొత్త విధానం అమల్లోకి తేవాలని భావిస్తున్న సర్కార్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో మార్పులు చేసేందుకు కసరత్తు. రైతులు నష్టపోకుండా తగిన పరిహారం ఇవ్వాలని యోచన. భూసేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా ముందుకెళ్లాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ ప్రజా అవసరాల కోసం రైతుల దగ్గర నుంచి తీసుకునే భూముల విషయంలో కొత్త విధానం అమల్లోకి తేవాలని భావిస్తుంది. భూసేకరణకు సంబంధించింది బహిరంగ మార్కెట్ రేటుకు అనుగుణంగా రైతులకు పరిహారం ఇవ్వాలని సూచిస్తుంది అంటూ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిసిన కవిత చిత్రంలో చూడొచ్చు. తండ్రిని ఆలింగనం చేసుకుంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్న కవిత. స్వాగతం పలికిన బీఆర్ఎస్ కార్యకర్తలు అంటూ, వరంగల్ హెల్త్ సిటీ టీమ్స్ అంచనాల పెంపుపై విజిలెన్స్ ఎంక్వైరీ. హెల్త్ సిటీ వ్యయాన్ని 56%, టీమ్స్ల వ్యయాన్ని 33% పెంచిన గత బీఆర్ సర్కార్ ఆర్ఎండ్బి అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ను కోరిన సీఎం. వరంగల్ హెల్త్ సిటీ టీమ్స్ హాస్పిటల్ నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎంక్వైరీకి ఆదేశించారు. అంచనా వ్యయాల పెంపునకు సంబంధించిన ఫైల్స్ ఏవీ లేకపోవడం, మౌలిక ఆదేశాల మీదనే అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచడంపై ఫైర్ అయ్యారు. సరైన కారణాలు, పేపర్ వర్క్ లేకుండా ఎట్లా పెంచుతారని హాస్పిటల్ నిర్మాణ బాధ్యతలు చూస్తున్న ఆర్ఎండ్బి అధికారులను సీఎం నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎంక్వైరీ చేసి తనకు నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీసీవీ ఆనంద్కి సీఎం ఆదేశించారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. 4 రోజులు భారీ వర్షాలు, ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్లో అకస్మాత్తుగా భారీ వర్షాలు పడతాయని వెల్లడి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక చేస్తున్న ప్రభుత్వం. హైదరాబాద్ ఇమేజ్ని పెంచేలా గణేష్ ఉత్సవాలు. సెప్టెంబర్ 19న గణేష్ ఉత్సవాల ఏర్పాటుపై అధికారులతో రివ్యూ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు సీతక్క, శ్రీధర్బాబు, పొంగులేటి, శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్. అనుమతులు తీసుకున్న మండపాలకు ఉచిత విద్యుత్. అధికారులు మండప నిర్వాహకులకు సమన్వయంతో సోగాలి. గణేష్ ఉత్సవాలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. హైదరాబాద్ ఇమేజ్ను పెంచేలా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పారు. సెప్టెంబర్ 16న మిలాద్ ఉన్ నబీ ఉంది. ఆ మరుసటి రోజు 17న వివిధ రాజకీయ పార్టీలు పలు కార్యక్రమాలు చేపడతాయి. అదే రోజున నిమజ్జనం కూడా ఉంటుంది. అందువల్ల అన్ని కార్యక్రమాలపై సరైన ప్రణాళికలతో ముందుకు సాగాలి అని అధికారులు, మండప నిర్వాహకులు సమన్వయంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై గురువారం సాయంత్రం సెక్రటేరియట్లో ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు అంటూ న్యూస్ మనం చూస్తున్నాం. సెప్టెంబర్ 19న మిలాద్ ఉన్ నబీ ప్రదర్శనలు సెప్టెంబర్ 19వ తేదీన నిర్వహించేందుకు మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని వచ్చే నెల 16న మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని మిలాద్ కమిటీ నిర్ణయించింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. భీమారంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,
భీమారం మండలం కేంద్రంలో 1.43 కోట్లతో ప్రైమరీ హెల్త్ సెంటర్ కు వివేక వెంకట స్వామి శంకుస్థాపన చేశారు. జైపూర్ మండలం వేలాలలో 20 లక్షల ఫండ్స్ తో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని అటవీ ప్రాంత గ్రామాల్లో నిర్మించాల్సిన రోడ్లు అభివృద్ధి పనులపై జిల్లా అటవీ సంరక్షణ అధికారి శివ ఆశీష్ సింగ్ తో ఎమ్మెల్యే చర్చించారు. భీమారంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా అందజేశారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. చిత్రంలో చూడొచ్చు శంకుస్థాపన చేస్తున్న వివేక వెంకటస్వామి కలెక్టర్. విద్య వైద్యానికి ఫస్ట్ ప్రియారిటీ అంటున్న వివేక్ వెంకటస్వామి, ప్రజలకు మరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి, 10 ఏళ్లలో చెన్నూరు సెగ్మెంట్లో అభివృద్ధి పనులు కూడా జరగలేదు, ప్రత్యేక ఫండ్స్తో నియోజకవర్గంలో 3 మున్సిపాలిటీలు అభివృద్ధి చేస్తా, ఊరు మందమరి వాగుపై బ్రిడ్జ్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయండి, మంచిర్యాల జిల్లా మందమరి భీమారం జైపూర్ మండలాల్లో చెన్నూరు ఎమ్మెల్యే పర్యటన అంటూ న్యూస్ మనం చూడొచ్చు. ఈసీ ఓటర్ లిస్టుని పరిగణలోకి తీసుకోండి, అధికారులకు ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి ఆదేశం. ఫైనల్ ఓటర్ లిస్టును వచ్చే నెల 21న పబ్లిష్ చేయాలని సూచన. కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఓటర్ లిస్టును పరిగణలోకి తీసుకుని గ్రామ పంచాయతీ వార్డుల వారీగా ఓటర్ లిస్టును రెడీ చేయాలని కలెక్టర్లను, డిపిఓలను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. వచ్చే నెల 6న గ్రామ పంచాయతీల్లో ఓటర్ లిస్టును పబ్లిష్ చేసి ప్రజలకు అందుబాటులోకి ఉంచాలని ఎన్నికల కమిషనర్ పార్థసారథి కోరారంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. గ్రూప్ 1 పోస్టుల్లో రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు? టీజీపీఎస్సీకి హైకోర్టు నోటీసులు. గ్రూప్ 1 పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు నిబంధనల ప్రకారం అమలు చేయకపోవడంపై టీజీపీఎస్సీకి ప్రభుత్వానికి గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. వానాకాలంలోనూ కరెంటుకు మస్తు డిమాండ్. గురువారం 15.573 మెగావాట్ల డిమాండ్ నమోదు. నిరుడు కంటే భారీగా పెరిగిన కరెంటు వాడకం. రాష్ట్రంలో వానాకాలంలోనూ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతుంది. గురువారం ఉదయం 7.5 గంటలకు రాష్ట్రంలో 15.573 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. నిరుడు ఇదే టైంలో 14.816 మెగావాట్లు మాత్రమే నమోదు కాగా ఈ 7 ఇదే టైంకు కరెంటు డిమాండ్ భారీగా పెరిగింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. జీవన్ దాన్కు కొత్త రూల్స్. బ్రెయిన్ డెత్స్ పై ఎక్స్పర్ట్ కమిటీతో ఆడిట్. రాష్ట్రంలో జరుగుతున్న అవయవ మార్పిడి ధందాపై ప్రభుత్వం దృష్టి సారించింది. జీవన్ దాన్లో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని కార్పొరేట్ హాస్పిటల్ చేస్తున్న అక్రమ వ్యాపారంపై ఇటీవల వెలుగులోకి వచ్చిన వరుస కథనాలపై మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. గురువారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో జీవన్ దాన్ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి జీవన్ దాన్ పూర్వ పరపాలను తెలుసుకున్నారు. ఒక కిడ్నీ నీకు ఒక కిడ్నీ నాకు అన్నట్టుగా రూల్స్ ఉన్నాయని, దీన్ని ఎట్లా కొనసాగిస్తున్నారని మంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్టుగా తెలిసింది. 2011లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను ఎందుకు అడాప్ట్ చేసుకోలేదని ప్రశ్నించినట్టు సమాచారం. చూడొచ్చు ఈ మధ్యకాలంలో అవయవాల దానాల మీద కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ధందా చేస్తున్నాయని కంప్లైంట్ అందడంతో దానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముందు పాత బస్సు ఆక్రమణను తొలగించండి అంటున్న భారతీయ జనతా పార్టీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, పాత బస్సుతో పాటు సల్కం చెరువులోని ఆక్రమణను కూల్చాకే మిగతా అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే ముందుగా హైడ్రాను పాత బస్సులో ఆక్రమణకు గురైన చెరువులను పరిరక్షించవలసిందిగా ఆదేశించాలన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ సల్కం చెరువులోని ఓవైసీ భవనాల్లో విద్యా సంస్థలున్నాయని, అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక వాటిని కూల్చేస్తామంటున్నారని, ఇదే పార్కులు ఇతర విద్యా సంస్థలకు ఎందుకు వర్తించదో కూడా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైడ్రాకి 25 లక్షల రూపాయలు. బుద్ధభవన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు చెక్ అందజేస్తున్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చిత్రంలో చూడొచ్చు. ఎంపీ ల్యాడ్స్ నుంచి అందజేసిన అనిల్ కుమార్ యాదవ్. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ హైడ్రాకు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి 25 లక్షల కేటాయించారు. దీనికి సంబంధించిన లేఖను గురువారం బుద్ధభవన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ని కలిసి అందజేశారు అంటూ ఒక న్యూస్. హైడ్రా ముందు అందరూ సమానమే అంటున్న ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే సీఎం సోదరికి కూడా నోటీసులు ఇచ్చింది. బీజేపీ నేతలకు హైడ్రాపై అవగాహన లేదని ఫైర్. హైడ్రా ముందు రాజకీయ పార్టీలు, కులాలు, మతాలు, బంధుత్వం అంటూ ఏమీ ఉండవని విప్
ఆది శ్రీనివాస్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కూడా హైడ్రా నోటీసులు ఇచ్చిందని తెలిపారు. తమ ప్రభుత్వంలో అందరూ సమానమే అన్నారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదలైనా పెద్దలైనా హైడ్రా ముందు ఒకటే అని చెప్పి వారు విన్నవించారు. కన్హా శాంతివనంలో వెల్నెస్ సెంటర్ ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రంలో చూడొచ్చు. ప్రారంభించిన డిప్యూటీ సీఎం సెంటర్లోనే నేచురోపతి పంచకర్మ రిలాక్సింగ్ థెరపీ అందుబాటులోకి. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా శాంతివనంలో ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషకరమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. చిత్రంలో చూడొచ్చు. లిక్కర్ కేసులో బెయిల్ వేసే సంబరాల అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. కవిత ఏమన్న స్వాతంత్ర సమయదురాల, బీఆర్ఎస్ శ్రేణులపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్. కవిత ఏమైన స్వతంత్ర సమరయోధురాల, లిక్కర్ కేసులో అవినీతి చేసి జైలుకెళ్లి వచ్చింది, ఆమె కోసం సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేవలం బెయిల్ వచ్చినంత మాత్రాన బాంబులు పేర్చడం, స్వీట్లు పంచడం ఎందుకని ప్రశ్నించారు. గురువారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం సొరంగ మార్గానికి నిధులు కావాలని ఎన్నిసార్లు అడిగినా మాజీ సీఎంలు కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ స్పందించలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొరంగ మార్గానికి 2,200 కోట్లు కేటాయించారని, వచ్చే 2 ఏళ్లలో సొరంగ మార్గం పూర్తి చేస్తామని చెప్పారు. నల్గొండలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ భవనాన్ని సెప్టెంబర్ 12న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు అంటూ ఒక న్యూస్. వాల్మీకి స్కామ్ లో ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చు అంటున్న కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. వాల్మీకి స్కామ్ లో ఎలాంటి కంపెనీలు వ్యక్తులు ఉన్నప్పటికీ బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చెబుతుందని పిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా చేసుకోవచ్చని చెప్పారు. గురువారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో ఒక ప్రకటన విడుదల చేశారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అధికార పార్టీలో ఉన్న బీసీల కోసం పోట్లాడతా అంటున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఢిల్లీ రైతుల పోరాటంలో బలమైన బీసీ ఉద్యమం రావాలి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అగ్ర కులాల వారు సీఎంలు అవుతున్నారు, బీసీలు సర్పంచులు కాకూడదా? ఆర్ కృష్ణయ్య వెల్లడి. అధికార పార్టీలో ఉన్నప్పటికీ బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, పదవుల కంటే బీసీలే ముఖ్యమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీ డిమాండ్ల సాధనకై హైదరాబాద్ లక్డీ కాపుల్లోని ఒక హోటల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో తీర్మాన్ మల్లన్న మాట్లాడుతూ ఢిల్లీ రైతుల తరహాలో బీసీ కులగణపై బలమైన ఉద్యమం రావాలని కోరారు తీర్మాన్ మల్లన్న. తీర్మాన్ మల్లన్న గెలుపుపై విచారణ చేపట్టండి అంటున్న బక్క జెడ్సన్. కేంద్ర ఎన్నికల సంఘానికి బక్క జెడ్సన్ ఫిర్యాదు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీర్మాన్ అన్న గెలుపుపై విచారణ చేపట్టాలని బక్క జెడ్సన్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం కంప్లైంట్ ఇచ్చారు. మొత్తం పోలైన ఓట్లో 50%+1 ఓటు రాకపోయినా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించారని వివరించారు. ఆర్టీసీ బస్సులు, మెట్రో బోగీలు పెంచాలే సీఎం రేవంత్ రెడ్డికి సిపిఎం నేత తమ్మినేని లేఖ అంటూ ఒక న్యూస్. ఇప్పుడు మనం ఈనాడు పేపర్ చూడొచ్చు. వత్తాసు అధికారులపై కొరడ, అడ్డగోలు అనుమతుల జారీపై ఆధారాల సేకరణ, 6 క్రిమినల్ కేసులు నమోదుకు హైడ్రా ఫిర్యాదు, మరొకరిపై క్రమశిక్షణ చర్యలకు సిఫారసు, మరికొంతమంది అవినీతి బయటపడే అవకాశం ఉంది అంటూ మనం ఒక న్యూస్. హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు, ఇకపై ఆ సంస్థ ద్వారానే నోటీసులు, సిఎస్ శాంతికుమారి వెల్లడి. దుర్గం చెరువు ఎఫ్టిఎల్లో ఉన్న నిర్మాణాలు ఖాళీ చేయకుంటే కూల్చేస్తాం, చెరువుల పరిధి ఆక్రమణపై నిర్మాణదారులకు తాకీదులు. దుర్గం చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పలువురు ప్రముఖుల నిర్మాణాలు, సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి కూడా నోటీసులు అంటూ సుప్రీంకోర్టు పైనే గౌరవం లేదా, ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన వాఖ్యలేనా అవి, మేము రాజకీయ పార్టీలను సంప్రదించి ఉత్తర్వులు ఇస్తామా? కవిత బెయిల్పై సీఎం రేవంత్ రెడ్డి వాఖ్యలకు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. ముఖ్యమంత్రి మాటలు తప్పుగా అన్వయించారన్న ప్రభుత్వ న్యాయవాది, ఓటుకు నోటు కేసు బదిలీపై నిర్ణయం సోమవారానికి వాయిదా అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఓటుకు నోటు కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభావం చూపే అవకాశం ఉన్నందున విచారణను ఆ రాష్ట్రం నుంచి మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలంటూ బారాసా ఎమ్మెల్యే మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ ప్రసాద్ కుమార్ మిశ్రా, జస్టిస్ కెవి విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. విచారణను బదిలీ చేయడానికి ధర్మాసనం తొలుత నిరాకరించింది. నిష్పక్షతను చాడడానికి ప్రత్యేక ప్రాసిక్యూటర్ను నియమిస్తామని తెలిపింది అంటూ ఒక న్యూస్. బిడ్డను గుండెలకు హద్దుకున్న కేటీఆర్,
కవితను చూడగానే భావోద్వేగానికి లోనైన బారసా అధినేత. ఢిల్లీ మద్యం కేసులో 5 నెలలకు పైగా జైల్లో ఉండి బెయిల్ పొందిన అనంతరం హైదరాబాద్ తిరిగి వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం ఎర్రబెల్లిలోని తన తండ్రి బారసా అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లారు. భర్త అనిల్ కుమార్తో పాటు చేరుకున్న ఆమెకు అక్కడి సిబ్బంది దిష్టి చేసి లోపలికి ఆత్మీయంగా స్వాగతం పలికారు. కన్న బిడ్డను చూడగానే కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు అంటూ చిత్రంలో మనం చూడొచ్చు. 4th సిటీ పేరిట భారీ కుట్ర అంటూ ప్రభుత్వ భూములు కొల్లగొట్టేందుకు ఒప్పందాలు అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు ఒక న్యూస్. 40 అంశాలపై మళ్లీ విచారణ. కృష్ణ జల వివాదంలో కీలక పరిణామం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయం. సెప్టెంబర్ 20 నుంచి వాదనలు అంటూ ఒక న్యూస్. వచ్చే ఏడాది ఆఖరికు దేవాదుల పూర్తి. రాష్ట్ర ప్రభుత్వం సమయాత్తం. నేడు మంత్రుల బృందం సమీక్ష అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచేలాగా గణేష్ ఉత్సవాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో వెల్లడి. వెలుగులు పంచేందుకు యాదాద్రి సిద్ధం. మొత్తం 4000 మెగావాట్లతో 5 యూనిట్ల నిర్మాణం. తొలుత 2 యూనిట్లో ప్రయోగాత్మకంగా విద్యుత్పత్తి. నిర్వహణ సిబ్బంది నియామకానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు. ట్రాన్స్కో జెన్కోలో భారీగా పదోన్నతులు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. వైద్య ప్రవేశాల్లో స్థానికత వివాదంపై తీర్పు వాయిదా. రాతపూర్వక వాదనను సమర్పించడానికి హైకోర్టు అనుమతి అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. చుక్క పెట్టి చక్క పెట్టారు హైదరాబాద్లో చెరువుల చెర వెనుక అధికారుల లీలలు. ఆక్రమ నిర్మాణాల కూల్చివేత సిస్టంలో చూడొచ్చు. టీపీఓ అభ్యంతరాన్ని తొక్కిపెట్టిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆపై మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్థాయిలో అనుమతి. ప్రభుత్వ స్థలం ప్రైవేట్ అని ఒకే భూమికి 2 నివేదికలు ఉన్నతాధికారులకు మాత్రం ప్రైవేట్ అని పంపిన ఏడి. వేరే దగ్గర సర్వే నంబర్లు చెరువుకు వేసిన తహసీల్దార్. క్షేత్రస్థాయిలో పరిశీలకుండా కానీ ఆమోదించిన ఏపీఓ. భవనాలకు అడ్డగోలుగా ఓకే చెప్పిన సూపరింటెండెంట్. 6 అధికారులపై క్రిమినల్ కేసులు. హైడ్రా సిఫారసు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు నోటీసుల. అమర్ సొసైటీ కాలనీ నోటీసులు అందుకున్న వారిలో ఆందోళన. అన్ని అనుమతులతో 25 ఏళ్ల క్రితమే ఇల్లు కట్టుకున్నామని సృష్టికరణ. గతంలో ఇచ్చిన నోటీసులకు సమాధానాలు ఇచ్చామని వెల్లడి. న్యాయస్థాన్ని ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడి. మియాపూర్ రాయదుర్గం మాదాపూర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో నిర్మించిన ఆక్రమ కట్టడాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడంపై దుర్గం చెరువు చుట్టూ ఉన్న కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇల్లు గేట్ల గోడలపై ఎఫ్ అనే అక్షరం, బఫర్ జోన్లో నిర్మాణాలకు బి అనే అక్షరం రాయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు జారీ చేసిన 30 రోజులుగా వాళ్ళు ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చిన దానిపై వారు విమర్శన చేపట్టారు. బఫర్ జోన్లో ఉంటే ఏ చర్యలు తీసుకున్నా ఓకే, కొన్నప్పుడు బఫర్ జోన్ అని తెలియదు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి స్పందన. రేవంత్ వ్యాఖ్యలు సరికావు. కవిత బెయిల్పై ముఖ్యమంత్రి కామెంట్ల మీద సుప్రీంకోర్టు సీరియస్. సీఎం స్థాయి వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యల. నేతలను సంప్రదించి తీర్పులు ఇస్తున్నామా? రాజ్యాంగ పదవిలో ఉన్నారని గుర్తెరగండి. సంస్థల పట్ల పరస్పర గౌరవం ఉండాలి. రాజకీయాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతారు? ముఖ్యమంత్రి వైఖరి ఇలానే ఉంటే ఓటుకు నోటు కేసుపై వేరే రాష్ట్రంలో విచారణ. ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీంకోర్టు హెచ్చరిక. తొలుత కేసుకు బదిలీకి న్యాయమూర్తి విముఖం. సీఎం వ్యాఖ్యలతో నిర్ణయం 2కు వాయిదా అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఉచ్చు బిగుస్తుంది. ముంబై నటి కేసుపై ఏపీ సర్కారు సీరియస్. విచారణాధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్. నేడు విజయవాడకు కాదంబరి జత్వాని. వేధింపులపై వాంగ్మూలం ఇచ్చే అవకాశం. ఒకటినే ఏపీ పోలీసులపై ముంబైలో ఫిర్యాదు. తాజాగా విజయవాడ సిపికి ఆన్లైన్లో ఫిర్యాదు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. నటితో సెటిల్మెంట్ కోసం ఐఏఎస్ పలుమార్లు బొంబాయి వెళ్లిన అధికారి. జిందాల్ మీద కేసు వాపస్. చర్యలు ససేమి రావడంతో కాదంబరిపై ఇక్కడ కేసు నమోదు అంటూ ఒక ఏపీ న్యూస్ మనం చూడొచ్చు. త్వరలో రాహుల్ డోజో యాత్ర. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు భారత్ జోడో యాత్ర. మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయ యాత్ర నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో భారత్ డోజో యాత్ర చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ లో వెల్లడించారు. డోజో అనేది మార్షల్ ఆర్ట్ నేర్పే స్కూలు లేదా మైదానం. న్యాయయాత్ర సందర్భంగా రోజు సాయంత్రం తాను బస చేసిన శిబిరం వద్ద ప్రత్యేకంగా కార్యకర్తలతో కలిసి రాహుల్ జియు జిత్సు ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేవారు. ఆ వీడియోను గురువారం ఆయన పోస్ట్ చేశారు. జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకున్న ప్రజలతో తన అనుభవాలను ఆయన ఎక్స్ లో పంచుకున్నారు. భారత్ డోజో యాత్ర త్వరలో రాబోతుందని రాహుల్ గాంధీ వెల్లడించారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. భాగ్యనగరమే. దేశంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న 3వ నగరం. ముంబై ఢిల్లీ తర్వాత హైదరాబాదే. దేశంలో అదానీ మళ్లీ నెంబర్ 1.
10.14 లక్షల కోట్లతో రెండవ స్థానంలో ముఖేష్ అంబానీ, హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 వెల్లడి అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. గనులను దక్కించుకొని సింగరేణిని బతికించుకుందాం అంటూ న్యూస్. కొత్త గనులపై సింగరేణితో 5 జాతీయ కార్మిక సంఘాల సమావేశం. బొగ్గు రంగంలో ఎదురవుతున్న సవాళ్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. దశాబ్దాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ మనగడ కోసం తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం కొత్త బ్లాకులను దక్కించుకోవడం అత్యంత అవసరమని 5 జాతీయ కార్మిక సంఘాలు అభిప్రాయపడ్డాయి. గురువారం సింగరేణి సంస్థ ఉత్పత్తి ఉత్పాదకత పెంపు కంపెనీ భవిష్యత్తు కోసం తీసుకోవలసిన వ్యూహాత్మక విధానాలపై సింగరేణి భవన్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటీసీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు అంటూ సింగరేణిని చూడొచ్చు. తెలుగు గొప్ప భాష అంటున్న మోదీ, తెలుగు వెలగాలి అంటున్న ఏపీ సీఎం చంద్రబాబు, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలువురు నాయకులు గురువారం సామాజిక మాధ్యమాల వేదిక తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వ్యావహారిక తెలుగు భాష గిడుగు వెంకటరామూర్తి చేసిన విశేష సేవను పలువురు గుర్తు చేసుకున్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గురువారం ఏపీ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో స్పందిస్తూ, తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఇది నిజంగా చాలా గొప్ప భాష. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తనదైన ముద్ర వేసింది. తెలుగును మరింత ప్రాచారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. మహిళల భద్రత కోసం షీ బ్యాక్స్ పోర్టల్. ఏపీలో దళిత మహిళపై దార్శికం. నేవీ అమల పదిలోకి ఐఎన్ఎస్ హరిఘాత్. రాత్రి వేళ సూర్యకాంతి విక్రయిస్తాం. శునకం ఆస్తులు 3,300 కోట్లు అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు. ఆప్యాయ ఆలింగనం. జైలు నుంచి విడుదలై హైదరాబాద్ కు వచ్చిన అనంతరం ఎరవల్లిలోని కేసీఆర్ గృహానికి వచ్చి తండ్రిని ఆలింగనం చేసుకుంటున్న కవిత. 5.5 నెలల విరామం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవిత గురువారం తన తండ్రి కేసీఆర్ ను ఎరవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కన్నబిడ్డను చూడగానే భావోద్వేగానికి గురైన కేసీఆర్ ఆమెను ఆప్యాయనంగా ఆలింగనం చేసుకున్నారు అంటూ చిత్రంలో చూడొచ్చు. సుప్రీంనే తప్పు పడతారా, మాకు రాజకీయాలు అంటగడతారా, రేవంత్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం అంటూ నమస్తే తెలంగాణ ఒక న్యూస్. బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది. ఆమె బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేసింది నిజం. సిసోడియా కేజ్రీవాల్కు రాని బెయిల్ 5 నెలల్లో కవితకు ఎలా వచ్చింది అంటూ చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. రాజ్యాంగ పదవిలో ఉండి ఇదేనా మీరు మాట్లాడేది, ఒక సీఎం చేసే ప్రకటనేనా ఇది, మీ వద్దతేం బాగోలేదు. ఆ వాక్యలు ప్రజల్లో భయాందోళనలు రేకిస్తున్నాయి. పార్టీలకు సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటామా, అత్యున్నత న్యాయస్థానంపై ఆయనకు గౌరవం లేదా, కవిత బెయిల్పై సీఎం వాక్యాల మీద ధర్మాసనం ఆగ్రహం అంటూ ఒక న్యూస్. మా భూములు చెరబట్టిండ్రు, దొంగ పత్రాలతో అపర్ణ రియల్ ఎస్టేట్ కంపెనీ దౌర్జన్యం. మంత్రి పొంగులేటి పేరు చెప్పి బెదిరిస్తున్నారు. బౌన్సర్లు సెక్యూరిటీతో దాడులు చేయిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయాలి అంటూ విన్నపాలు. 100 GB దాకా ఉచిత స్టోరేజ్ అంటూ జియో కంపెనీ మళ్ళొక వార్త చూడొచ్చు. కస్టమర్లకు జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ దీపావళి నుంచి అందుబాటులోకి. చౌక ధరలకు డాటా పవర్డ్ ఏఐ సర్వీసులు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వాక్య. దివ్యాంగుల ఇళ్లపైకి బుల్డోజర్. సీఎం సొంత జిల్లాలో 75 ఇళ్లు కూల్చివేత. మహబూబ్ నగర్ లో, ఆదర్శ నగర్ లో ఈ బిభత్సం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రైతును ముంచిన గజ దొంగ రేవంత్ అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. రుణమాఫీ 100% ఏ ఊర్లో అయ్యిందో రాహుల్ గాంధీ వచ్చి చూపించాలి. మంత్రులే మాఫీ పూర్తి కాలేదంటున్నారు. కొండారెడ్డిపల్లిలో అయినా అయిందా, రేవంత్ రెడ్డిది చిట్ చాట్ కాదు. చిట్ చాట్ 4th సిటీ పేరుతో సీఎం బంధువుల దంద. హైదరా పేరుతో ప్రతిపక్షాలే టార్గెట్. మీడియా ఇష్టాగోస్ లో హరీష్ రావు విమర్శ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. అనుమతి ఇచ్చిన అధికారులపై కేసులు. ఆక్రమిత నిర్మాణాలకు సంబంధించి పోలీసులకు ఇరిగేషన్ శాఖ హైడ్రా ఫిర్యాదు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. బోధనా ఫీజుల బకాయిలు 5,900 కోట్లు ఎప్పుడు ఇస్తారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలి. పిల్లల చదువుకు దూరమైతే సర్కారుదే బాధ్యత అంటున్న కేటీఆర్. ఫీజు రియంబర్స్మెంట్స్, విద్యార్థుల స్కాలర్షిప్ల విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఫీజు రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్లు జాడైదని ప్రశ్నించారు. బోధనా ఫీజుల బకాయిలు 5,900 కోట్లు చేరుకున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని కేటీఆర్ విమర్శించారు. క్రీడా పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తాం.
క్రీడా పాఠశాల విద్యార్థికి ట్రాక్ షూట్ షూ అందజేస్తున్న మంత్రి పొన్నం, కలెక్టర్ పొమ్మేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ శరత్ బాజ్పాయి అంటూ న్యూస్ లో చూడొచ్చు. త్వరలో కోచ్లను నియమిస్తామంటున్న మంత్రి పొన్నం. బెంగాల్లో రాష్ట్రపతి పాలన అంటూ క్వశ్చన్ మార్క్ చూస్తున్నాము. ఇటీవల పరిణామాలతో జోరుగా ఊహాగానాలు. మమతపై అమిత్ షాకు రాష్ట్ర బీజేపీ ఫిర్యాదు. రాష్ట్రపతి పాలన కోసం ఆ పార్టీ డిమాండ్. అత్యాచార ఘటనపై స్పందించిన రాష్ట్రపతి. రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయా? ఇటీవల వరుస పరిణామాలు ఈ ఊహాగానాలు బలపరుస్తున్నాయి. కోల్కతాలో ట్రైనింగ్ డాక్టర్ అత్యాచార ఘటన తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఘటనను నిరసిస్తూ జూనియర్ డాక్టర్లు 21 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అసాధారణ రీతిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం ఈ ఘటనపై స్పందించారు. బాధితురాలకు న్యాయం జరగాలంటూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం, పోలీసులు కఠినంగా వ్యవహరించడం రాష్ట్రంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. మరోవైపు బెంగాల్ తగలబడితే ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు తగలబడతాయని సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తుంది. ఇది దేశ వ్యతిరేక వ్యాఖ్యలని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. సరైన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి పాలనకు బీజేపీ పట్టు. ప్రతిపక్ష నేత సువేందు అధికారి సైతం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని పదే పదే కోరుతున్నారు. ఇటీవల బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి హోంమంత్రిని కలిశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, గవర్నర్ గా అన్ని చూస్తున్నా, నా నిర్ణయాలు ప్రజల్లో చెప్పడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటూ కోల్కతా న్యూస్ మనం చూడొచ్చు. అంబానీని దాటేసిన అదాని 11.6 లక్షల కోట్ల సంపదతో దేశీయ కుబేరుడు, హురున్ ఇండియా జాబితా విడుదల అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. హైడ్రాను రాష్ట్రం అంతా అమలు చేస్తాం, చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా ప్రయత్నం అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్. విపత్తు నిర్వహణ వ్యవస్థ బలోపేతం అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీఎం సోదరుడి ఇంటి వద్ద మరో మహిళ జర్నలిస్ట్ పై దౌర్జన్యం అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. నేటి నుంచి పెసర కొనుగోలు కేంద్రాలు, మార్క్ఫెడ్ కు మంత్రి తుమ్మల ఆదేశం, హరీశ్రావు లేఖలో సర్కారు కదిలిన అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు, సెప్టెంబర్ 6 నుంచి ఓటరు అభ్యంతరాల స్వీకరణ, అదే నెల 21న తుది ఓటరు జాబితా ప్రకటన, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. 547 మంది ఎస్ఐ అభ్యర్థుల శిక్షణ పూర్తి, బీఆర్ఎస్ హాయంలోనే నియామకాలు, సెప్టెంబర్లో పోస్టింగ్ అవుట్ పరేడ్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. గణేష్ మండపాలకు ఉచిత కరెంటు, నిర్వాహకులు నిబంధనలు పాటించాలి అంటున్న సీఎం, ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో సమీక్ష. ఫార్మా విలేజ్ వద్దే వద్దు, ప్రాణాలైనా ఇస్తాం కానీ సాగు భూములను ఇవ్వం, ప్రభుత్వ నిర్ణయంపై బగ్గుమంటున్న కొడంగల్. రైతుల ఆందోళనలు కార్యాలయాల ముట్టడి, కాలుష్య ఫార్మా కంపెనీలు వస్తే ఊర్లు ఖాళీ అవుతాయంటూ రైతుల ఆవేదన. వికారాబాద్ జిల్లా దుద్దెలలో భూసేకరణల నోటిఫికేషన్ జారీ. చిత్రంలో ఫార్మా విలేజ్ వద్దంటూ కేటీఆర్ కు వివరిస్తున్న రైతులు చిత్రంలో చూడొచ్చు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మిత్రులకి నా యొక్క రిక్వెస్ట్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూస్తూనే ఉండండి ధీటీ న్యూస్. నేను మీ ధీటి వెంకటస్వామి.